ఎన్టీఆర్ సర్కిల్ మొదలుకొని మా రహమత్పూర్ సర్కిల్ వరకు రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్క షాప్ ని కూడా మరి ఇక్కడ కూల్చేస్తున్నారు. అయ్యోనే ఏం తప్పిదే, హిందూపూర్ లో ఉన్ని దున్నట్లే కొంపలన్నీ కూలు కొడతాండారని చెప్తాడే ఎప్ప. ఆ రోడ్లోనూ సినీ మార్కెట్ తావా మనవి మూడు నాలుగు అందాండ్లు ఉండాయి, వాటికేమన్నా నీళ్ళు తాపుతారేమో వీళ్ళు. ఉండు గోపాలప్తో అడిగి కనుకుందాం ఏమైందో. అలా గోపాల ఏమిది, మేము కొంపల్లో ఉండాల్లో ఊర్లిడియల్లో ఇన్నాళ్ళు లేకుండా ఈ పొద్దే ఉద్దారం చేసేకి షాపులు ఇండ్లు అన్ని కూలు కొడతాండారంట. అలో అలో ట్రంబమ్మ, ఎలా ఉన్నావు? మరీ ఖర్చు అయిపోయినట్టున్నావు. ఏంటి సంగతి, సర్పంచ్ గా గెలిచినందుకు సంతోషము, కాని వాడెవడో తుపాకీతో నిన్ను కాల్చి చంపబోయాడని తెలిసి తెగ ఫీల్ అయిపోయాననుకో. ఆ భగవంతుడి దయ వల్ల ఎలాగో గట్టెక్కినావని తెలిసింది, ఇది మరీ సంతోషమయ్యా ట్రంపు. కాదు గోపాల, ఇట్లాంటివి ఎన్ని చూసిండే మనము. పిల్లవుడా బాల్ తీసుకుని కొట్టుకొని ఆటాడతాంటమే, యానాడన్నా నాకు ఏటన్నా పడిందే, నేనే సూట్ పెట్టి అందరిని నొజ్జు కొడతాంటే. ఇట్లావన్నీ మనకి గౌరవం పండగ నా పొద్దు పెట్లంగోలతో కొట్టుకోటమే అట్లున్నట్లంతే. తెలుసు కదా నేను అగ్గట్ట నా కొడుకనే. నీ తస్సదియ్యా, నీ గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది, మరీ పాత రికార్డింగ్లు రిపీట్ చేయమాక. పాయింట్ గురా, ఏంటి సంగతి ఫోన్ చేశావు? ఏముంది గోపాల, నేను ఊర్లో లేనప్పుడు రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ఉండే ఇండ్లు వాకాండ్లు అంగాండ్లు అన్ని కూలుస్తా ఉండారంట. ఎన్నో సార్లు ఎన్నో ఏండ్ల నుంచి ఇట్లా కాకుండా నేను గట్టకేసుకుని వస్తా ఉంటే నేను ఊర్లో లేకుండా చూసి ఈ పని పట్టినట్లుండారు. ఉన్ని మనవి మూడు నాలుగు అంగాండ్లు ఉండాయనుకో, ఇట్లా చేస్తే ఎట్లా పా వ్యాపారస్తులంతా ఏమైపోవాలి చెప్పు. ఇది బాగలేదా పో, మొత్తం నిలిపేయండి. తెలుసు కదా నా కథ, నాకు రేగిందనుకో చాలా బాగుండేలేదు. నీ తస్సరావుల గుడ్డు ట్రంపు, టౌన్ అన్నాక రోడ్లు కాస్త ఎడల్పుగా ఉండాలయ్యా, లేకపోతే పల్లెకి పట్టణానికి తేడా ఏముంటుంది చెప్పు. ఈ విషయంలో నువ్వు కాలు గాని ఏలు గాని పెట్టకపోవడమే బెటర్ అని నా ఉద్దేశము. ఎందుకంటే అర్థం చేసుకో పెద్ద ఆయన కథ నీకు తెలుసు కదా. ఇక నేను మరీ నా నోటితో చెప్పే పని ఏముంది, నాకు తెలిసి నువ్వు అన్నీ మూసుకుని గుమ్మున కూకుంటే నీకే మంచిదని నా ఉద్దేశము, అర్థం చేసుకో. గోపాల నేను ఎవరికి ఎరిసే నాకుడు కాదు, బడబడలా ఎవరి మాట వినేవాడిని కాదు, నాకేం భయమే దిగలే. పెద్ద ఆయనతో గట్టిగా మాట్లాడుతున్నా. ఇంకా హిందూపూర్ లో ఒకటంటే ఒక ఇల్లు కూడా ఒక వాకిలు కూడా ఒక అంగడి కూడా కూల్చకూడదు. తెలుసు కదా నా కథ, నేను అగ్గట్లా వాడు. ఇవిడే ఇప్పుడే రామంజీ గారితో మాట్లాడి నంబర్ ఇప్పించుకుంటానా, ఫోన్ చేస్తానా, అల్లాడిస్తానా, బిక్క బిక్క అయిపోవాలా. పెద్ద ఆయన నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. రే రామంజీ పొద్దున్నే చెప్తే కదా ఫోన్ నంబర్ తీసుకుంటావా, పెద్ద ఆయనది వాళ్ళది వీళ్ళది వద్దరు, డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడుతానా, ఈ పొద్దు అట్లా ఇట్లా తేలిపోవాలంతే. మామ పొద్దున్నే నువ్వు ఫోన్ చేసిన వెంటనే వాట్సాప్ లో పంపిస్తు కదా మామ నంబర్, ఇంకా నువ్వు ఫోన్ చేయలేదా? మామో చూసుకొని మాట్లాడు మామో, ఎట్లా పడితే అట్లా మాట్లాడకపోయావు. సీన్ తిరిగినోనికి సీడ్ కట్టేది నేర్పించినట్టు నీ ఎట్లా వాడు, ఇట్లా అవన్నీ నాకు చెప్తావు కదరా లేని ఊటు మాట్లాడినే. ఎందరితోనో ఎన్నో మాటలు మాట్లాడినా, నీకు తెలుసు కదరా నేను ఎవరికన్నా ఎరిసేనా కొడుకే, నేను ఎవరికి ఎరిసేవాడు కాదు. చూడు నువ్వు బిక్క బిక్కలైపోయి జనాలు అట్లే, నువ్వు ఫోన్ పెట్టే మళ్ళీ నేను చేస్తాను. A few minutes later. అలా అలా, నేను ఊర్లో లేనప్పుడు రోడ్డుకి ఆ పక్క ఈ పక్క ఉండే ఇండ్లు వాకాండ్లు అంగాండ్లు అన్ని కూలుస్తా ఉండారంట. నేను కరసనంపల్లి సంజీవ్ రాయ్ కొడుకు ట్రంప్ మామ. సర్పంచ్ అప్పా, చెప్పు ముందు ఏం చేస్తానంటే చెప్పుడు, ఎవడో చెప్పు ఇప్పటికి కొడుక. అయ్యా అయ్యా యాలనా అట్లా ఇష్టాన్సం తిడతాండవా. అల్లా అల్లా, పెద్ద ఆయన ఏమని చెప్పామమ్మ ఫోన్ లో? నా నోటితో యాడ చెప్పకైతుంది, వాట్సాప్ లో పంపించి నన్ను చూడే. లే రమంజే, మనం అర్జెంట్ గా వంకాయలు గేటు పోలపు, ప్రాణమంతా పిసుక్కున్నట్లుంది, మానం మర్యాద మొత్తం గుడిసిపోయిన పో, గుడిసిపోయిన పో. ఆటకెళ్ళేమమ్మా, మనూర్లోనే అన్ని సిక్తాండే సిలీజ్ గా, ఆటికి పోయే కూడా దావు కూడా సరిగ్గా లేదు, బాగలేదు. లే రమంజే, తిట్టిండే ఊరికని చెప్పేవరు, మానం మర్యాద పోతాంది, ఇంకంతే ఇంక నేను నేలకు దిక్కుని ఏడన్నా సాయాలంతే. బిన్నొచ్చేసి.